Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆసరా పెన్షన్స్ ఇంచుమించు ఇదే హాల్లో లేదా పక్క హాల్లో ఇదే భవనంలో నుంచి పుట్టినటువంటి నిర్ణయం ఇది. అప్పుడు ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఉండేప్పుడు బీఆర్ఎస్ స్థానంలో మా పొలిట్ బ్యూరో సభ్యులు ఉండేవారు. మేమందరం కూడా కూర్చున్నాం, 70 రూపాయల పెన్షన్ చూసినాం, 40 రూపాయల పెన్షన్ చూసినాం. ఆ రోజు మేము మాట్లాడే సందర్భంలో 200 రూపాయల పెన్షన్ ఉండేది. కడియంసీఆర్ గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉంటే దాదాపు 2.5 గంటల పాటు మేము ఈ పెన్షన్ స్కీమ్ మీద డిస్కస్ చేసినాం. అసలు ఎందుకు ఇస్తాం పెన్షన్? మనం పెన్షన్ ఇవ్వడంలో పరమార్థం ఏదైనా ఉందా? తమాషకి ఇస్తున్నామా, డ్రామానా, ఓట్ల కోసం ఇస్తున్నామా, దీనికి ఏమైనా పర్పస్ ఉందా అని క్వాలిటేటివ్ డిస్కస్ చేసినాం. చేస్తే అందరు కలిసి మాజీ ఐఏఎస్ అధికారులు, సీనియర్ పార్టీ నాయకులు అందరు కలిపి చేసింది ఏంటి, దాని అర్థం ఉండాలి సార్, అర్థం లేకుండా ఇవ్వకూడదు, అట్లా ఇస్తేనే బాగుంటుందని చెప్పి చెప్పినారు. మంచిదని చెప్పి మరి ఏందో చెప్పండి అంటే ఎందుకు ఇస్తాం అంటే విధివశాత్తు అనుకోకుండా ఈరోజు చాలా బాగున్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక కాలు చేయిపోవచ్చు, ఆయన విధివంచితుడు అయిపోతాడు. అట్లాగే అనేక మంది అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతిని కూడా కొంతమంది చాలా చక్కగా స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒక 10 రోజులలో 15 రోజులలో వేరే రకమైన పరిస్థితి గురి కావచ్చు. విధివంచితులు ఉండటం అనేది ప్రతి సమాజంలో నిరంతరాయంగా కొనసాగేటువంటి సందర్భం. కొందరు పుట్టుకుడ్డి వాళ్ళు ఉండవచ్చు, కొందరు వికలాంగులు ఉండవచ్చు, కొందరు మధ్యలో అనుకోకుండా దురవస్థలకు గురయ్యే వాళ్ళు ఉండవచ్చు. అట్లాగే వృద్ధాప్యం వచ్చి పిల్లల ఆలనాపాలన లేని వాళ్ళు ఉండవచ్చు. డిస్టిట్యూట్స్ అంటే భర్తలు చనిపోయిన స్త్రీలు ఉండవచ్చు. కొందరు డిజర్టెడ్ ఉమెన్ ఒంటరి మహిళలు ఉండవచ్చు. కొంత రోగాల పాలై కిడ్నీ బీమారి లాంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళను ఆదుకునే బాధ్యత సమాజదానిదే. వాళ్ళు మన మధ్యలో పుట్టి అనుకోకుండా దురదృష్టవంతులు అయినారు కాబట్టి, బలహీనపడ్డారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి. మరి ఎట్లా ఆదుకోవాలా, వాళ్ళకి ఏమి ఉండాలి, కనీస గ్యారంటీ సమాజం ఏమి ఇవ్వాలా అని మేము ఆ రోజు మేధోమథనం చేసినాం. చేస్తే ఏకే గోయల్ గారు వాళ్ళందరూ కలిసి చింతపండు ఇంత, ఉప్పింత, అంటే 2 పూటలు తినే పరిస్థితి ఉండాలంటే ఉప్పింత, పప్పింత, చింతపండు ఇంత అని లెక్క పెట్టి ఒక 675 రూపాయలు ఇస్తే సరిపోదు సార్ అని నాకు లెక్క చెప్పినారు. నేను చెప్పిన ఇంకెన్నో విషయాల్లో మనం ఎంతో లిబరల్గా ఇస్తాం, ఈ పేదల విషయంలో అంత కోషించేందుకు 1000 రూపాయలు పెట్టండి అని చెప్పి 1000 రూపాయలతో మేము ప్రారంభమైనాం. మా స్కీమ్లు ఎవ్వి చూసినా కూడా ఓట్ల కోసం గత్తర బిత్తరపడో ఆరాటపడో చేసిన స్కీములు ఉండవు. మేము కళ్యాణ లక్ష్యం పెట్టినాడు 50,000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. తర్వాత పరిస్థితి పెంచుకొని 75,000 రూపాయలకు పోయినాం. దాని తర్వాత 116 రూపాయలకు పోయినాం. అట్లానే ఆసరా పెన్షన్ కూడా 10లు 100లలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, 10లలో అండ్ 100లలో ఉన్నటువంటి స్కీమ్ను 1000స్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో టీఆర్ఎస్ ప్రభుత్వమే. 1000 రూపీస్తో స్టార్ట్ చేసినాం. ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2016 రూపీస్ చేసుకున్నాం. అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్టట్లా పెరుగుతూ పోతే అట్లట్లా పెంచుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, పెన్షన్దారులకు పెరుగుతాయి, మరొకరు పెరుగుతాయి, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు విధివంచితులు కాబట్టి, డిస్టిట్యూట్స్ కాబట్టి, వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే మేము సడన్గా నెక్స్ట్ డేనే 5,000 రూపాయలు ఇవ్వమండి, అట్లా మోసం కూడా చేసిన మాకు అలవాట్లేదు. ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను. మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1000 రూపీస్తో స్టార్ట్ చేసాం, 2016 తెచ్చాం. ఇట్స్ ఏ స్కీమ్. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత 3,000 రూపాయలు చేస్తాం. 2016 దాన్ని 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఇది స్కీమ్ యొక్క డీటెయిల్. ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు ఆర్థిక భారం. వాళ్ళు కూడా పెరిగిన కొద్దిగా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపీస్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఈ స్కీమ్ని 2,000 రూపీస్తో పాటు మాతో పాటు స్టార్ట్ అయ్యారు. చివరికి వచ్చేటప్పటికి ఇప్పటికీ 3,000 రూపీస్ తీసుకొచ్చినారు. చాలా విజయవంతంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది. అదే పద్ధతిలో ఇక్కడ మేము కూడా 3,000 రూపాయలు ఇమీడియట్గా చేస్తాం. అంటే మరో 1,000 రూపాయలు పెరుగుతుంది.
అది క్రమంగా సంవత్సరానికి ఒక 500 పెరుగుతూ పోతుంది. మిగిలిన 4 సంవత్సరాలలో అది 5,000 రూపాయలకు చేరుకుంటుంది. ఆ విధంగా ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడే పరిస్థితి ఉండదు. ఎట్లా ఎట్లా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను.